మందులు బాగా వాడడం. తర్వాత గ్లోబల్ వార్మింగ్, ఎక్కడ చూసినా మనం చెట్లు నరికేయడం వల్ల వేడి ఎక్కువైపోతుంది, చెట్లే లేవు వాటికి ఇల్లు లేదు. అలాగే క్లైమేట్ చేంజ్, మనం గత 30 సంవత్సరాలుగా చూస్తున్నాం ప్రతి సంవత్సరం 3 నుంచి 4 డిగ్రీల ఎండ అనేది బాగా పెరిగిపోతుంది, వాటి నుంచి కూడా అవి తట్టుకోలేక కూడా ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి. అండ్ మనం వాడే విత్తనాలు జెనెటికలీ మోడిఫైడ్ సీడ్స్, మన వరి అండ్ కాటన్, వీటిలో ఎలాంటి అంటే పురుగు మందులు ఎక్కువగా వాడడం ఒకటిను, ఆ విత్తనాలే మనకు ఒక పాయిజన్. అవి మన తెలంగాణలో ఎక్కువ 80% ఎక్కువ వరి కాటన్ ఉంది కాబట్టి వాటికి ఆహారం దొరకక కూడా చాలా వరకు అంతరించిపోతున్నాయి. బీస్ అంటే మనకు చూసుకుంటే మనం 1-2 బీస్ అనుకుంటాం, కానీ 20,000 రకాల తేనెటీగలు ఉంటాయి. ప్యూర్ హనీ ఎందుకంటే మనకు సర్వరోగ నివారణ కాబట్టి ఇంత కష్టం కూడా ఉంటుంది కాబట్టి వాటికి ఒక MRP కూడా మనం 500 నుంచి 1,000 దాకా కూడా మనం సేల్ చేయొచ్చు. సో మనం ఒక పెట్టుబడి ఒక 4 లక్షలు 5 లక్షలతోటి ఒక 100 బాక్సులతో పెట్టుకుంటే మనకి ఒక 2 ఇయర్స్లో వాటి రిటర్న్స్ కూడా వచ్చేస్తాయి. సో అవి కాకుండా కూడా మనకి 6 బై ప్రోడక్ట్స్ ఉంటాయి కాబట్టి అన్సీజన్లో పుప్పడి కలెక్ట్ చేయడం. సో పుప్పడి ఇప్పుడు హనీ హోల్సేల్లో చాలా వరకు మనకి 300-400 ఇస్తారు. ఈ పుప్పడి అయితే మనకి 700-800 కూడా పర్ కేజీ ఉంటుంది. ఎందుకంటే వెనమ్ అనేది మోస్ట్ ప్రెషియస్ ఇన్ ద ఫార్మా కంపెనీ. మనం వాడడం వల్ల మనకి క్యాన్సర్, HIV ఎయిడ్స్, అట్లానే ఆర్థరైటిస్, మన అల్జిమర్స్, పర్కిన్సన్స్ డిసీజ్, మనకి నర్వస్ సిస్టమ్ డిజార్డర్, పెరాలసిస్ వచ్చిన వాళ్ళకు కూడా నర్వస్ సిస్టమ్ డిజార్డర్ ఉన్న వాళ్ళకు కూడా కుట్టిస్తారు. సో కుట్టించినందుకు మనకి ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది, ఎపిథెరపీ అంటాం. ఇట్లా 6 బై ప్రోడక్ట్స్ తీసినా కూడా దాంట్లో నుంచి కూడా మనం 1 లక్ష రూపాయలు కూడా మనము ఎర్న్ చేయొచ్చు. సో అది నెక్స్ట్ లెవెల్లో కూడా ట్రైనింగ్స్ తీసుకోవడం వల్ల మనకి వేరే కంట్రీస్లో కానీ మన ఫార్మా కంపెనీలో బాగా డిమాండ్ ఉంది కాబట్టి దీన్ని కమర్షియల్ వేర్గా చేస్తే మనకి చాలా ప్రాఫిట్స్ ఉంటాయి. అట్లానే ఫార్మర్స్కి ఈల్డ్ పెంచుకోవడానికి వీటిని పాలినేషన్ పర్పస్ పెట్టుకోవచ్చు. సో 60 పెట్టెల నుంచి మేము 100 పెట్టెలు చేసాము, 100 నుంచి 200, ఇప్పుడు 300. సో వాటిని మల్టిప్లై చేస్తూ ఉంటాం సీజన్లో. ఇప్పుడు మొక్కజొన్నలో పెట్టినప్పుడు పుప్పడి బాగా దొరుకుతుంది కాబట్టి ఆ టైంలో ఎప్పుడైతే మనకు తేనె దొరకదో పుప్పడి దొరికే ప్లేస్లో పెట్టినప్పుడు ఎగ్ లేయింగ్ అనేది బాగా పెరుగుతుంది. ఒక బాక్స్ మనం కొనుక్కోవాలి అంటే 4,500 నుంచి 5,000 పెట్టాలి. సో మనం ఒక 5 పెట్టెలు 10 పెట్టెలతో స్టార్ట్ చేసినప్పుడు వీటిని ఒక 20 పెట్టెల దాకా కూడా మనం ఖాళీ పెట్టెలు తీసుకుని మల్టిప్లై చేసుకోవచ్చు. అంటే కింద నిండిపోయినప్పుడు పైన యాడ్ చేసినప్పుడు పైన కూడా పాపులేషన్ పెరుగుతుంటుంది. ట్రైనింగ్ ఇచ్చి వాటికి వాళ్ళు బాక్సులు ఇస్తాము, అలాగే పూత దశలో వాళ్ళు కావాలి అనుకుంటే రెంటల్ పర్పస్లో కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదే ప్రాపర్గా పెట్టుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలా, వాటికి డిజీజ్ మేనేజ్మెంట్ ఏంటి, వాటిని ఎట్లా కాపాడుకోవాలి, వాటిని ఎట్లా పెంచుకోవాలి, వాటిని ఎట్లా మైగ్రేట్ చేయాలి. లాంగ్ స్టాత్ అనే ఒక బీ కీపర్ వీటిని ఇట్లా ఫ్రేమ్స్ లాగా తయారు చేశారు. సో ఇవి కూడా ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి కాబట్టి, అండ్ ఇవి వైల్డ్గా ఉంటాయి కాబట్టి మనం ఇలా పొగ పెట్టుకోవడం వల్ల వాటికి కళ్ళు కనిపించవు, మైల్డ్ అయిపోతాయి, ఇక అవి మన మీదకి రావు, అలా లోపలికి వెళ్ళిపోతాయి. సో ఆ టైంలో జస్ట్ ఇలా మనం ఒక్కసారి ఇలా పొగ పెట్టేసుకుని ఇది గోనె సంచికి కొంచెం మంట పెడితే ఈ పొగకి అవి లోపలికి వెళ్ళిపోతాయి, వాటికి కళ్ళు కనిపించవు. అండ్ వాళ్ళు ఈవినింగ్స్ చేయకూడదు, ఎందుకంటే లైట్ చూసినాయి అనుకోండి ఆ లైట్ వేపు లోపలికి వెళ్ళిపోతాయి. సో డే టైంలో తీయాలి. అండ్ బాగా పొగ బాగా పెట్టినప్పుడు అవి ఒక 500 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్ దాకా అవి దూరం వెళ్ళిపోయి రాణి ఇగని తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టేసుకుంటాయి. తీసేటప్పుడు మంట పెట్టేసి చంపేయకుండా ఓన్లీ పొగ ఒకటి పెట్టాలి. పొగకి కూడా అవి ఎగిరిపోతాయి బాగా పొగ పెట్టినప్పుడు, వాటిని కూడా ప్రొటెక్ట్ చేసే బాధ్యత మనది. బయటికి వెళ్ళి పనిచేసే ఈగలు ఒక ఏజ్లో ఉంటాయి, క్లీనింగ్ పని ఒక ఏజ్లో చేస్తాయి, ఫీడింగ్ అంటే యంగర్ లార్వాకి ఫీడింగ్ చేయడము, ఎల్డర్ లార్వాకి ఫీడింగ్ చేయడము, మళ్ళీ వాటి గ్లాన్స్లోంచి మైనం వస్తుంది. మనకి ప్యూరెస్ట్ ఫామ్ ఈ తేనెటీగల నుంచే వస్తుంది, వాటి నుంచే మనము కాస్మెటిక్స్, లిప్స్టిక్స్, లిప్ బామ్స్, మాయిశ్చరైజర్స్, అట్లానే షూ పాలిష్లు, ఇలాంటి పాలిష్లు తయారు చేస్తాము. సో వాటన్నిటికీ కూడా మనకి ఈ మైనమే. సో ఆ మైనంతో వాటి ఇల్లు కట్టుకోవడం. ఇప్పుడు మనం తేనె తీసేసినప్పుడు అంతా డిస్ఫిగర్ అయిపోతుంది, మళ్ళీ 1 డేలో అది మొత్తం నీట్గా చేసేసుకుంటాయి. సో అట్లా వాటి ఏజ్ని బట్టి వాటి వర్క్ డివిజన్ ఉంటుంది. అది ఎప్పుడూ నిద్రపోవు. వాటి జీవితకాలంలో ఒక స్పూన్ తేనె మాత్రమే సేకరిస్తాయి. అవి 2 నుంచి 5 కిలోమీటర్ల దాకా కూడా ఈ మెలిఫెర వెళ్ళగలుగుతాయి. మనం తేనెటీగలు అని అంటే తేనె ఒకటే అనుకుంటాం, కానీ 6 రకాల బై ప్రోడక్ట్స్ కూడా వీటి నుంచి మనం సేకరించవచ్చు.